నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కష్టాలను గట్టెక్కించే సంకష్టహర చతుర్దశి 2023 సెప్టెంబర్ నెలలో ఏ రోజు వచ్చింది? తిది వినాయకుని నామం, పేరు, పీఠం, అలాగే చంద్రోదయ సమయాలు అన్ని వివరాలు తెలుసుకునే ముందల నా ఛానల్ మొదటిసారి చూస్తే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ శోభాకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజశ్రావణ మాసం, కృష్ణపక్షం, నక్షత్రం రేవతి, చవితి తిది 2 సెప్టెంబర్ 2023 శనివారం రాత్రి 1:09 నుండి ప్రారంభమయ్యి 3 సెప్టెంబర్ 2023 ఆదివారం రాత్రి 11:17 వరకు తిది ఉందండి. సంకష్టహార చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసిన రోజు 3 సెప్టెంబర్ 2023 ఆదివారం రోజున పూజ జరుపుకోవాలి. సంకష్టహార చతుర్థి పూజ జరుపుకోవలసిన అమృత గడియలు 3 సెప్టెంబర్ 2023 ఆదివారం సాయంత్రం 6:00 నుండి సాయంత్రం 7:00 లోపల ప్రారంభించుకోవచ్చు. సంకష్టహార చతుర్థి పీఠం పేరు గణపతి పీఠం, అలాగే వినాయకుడి నామం పేరు హేరంబ మహాగణపతి. సంకష్టహార చతుర్థి ఆర్ఘ్యం ఇవ్వడానికి చంద్రోదయ సమయాలు హైదరాబాద్ రాత్రి 9:03, విజయవాడ రాత్రి 8:55, రాజమండ్రి రాత్రి 8:49, విశాఖపట్నం రాత్రి 8:42, కాకినాడ రాత్రి 8:47, బెంగళూరు రాత్రి 9:08. చంద్రోదయ శుభ సమయాలండి. సో ఫ్రెండ్స్, 2023 సెప్టెంబర్ నెలలో సంకష్టహార చతుర్దశి ఏ రోజు వచ్చింది, అలాగే తిది, అలాగే వినాయకుని నామం, పేరు, పీఠం, అలాగే చంద్రోదయ సమయాల గురించి నేను మీకు వివరంగా చెప్పానని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.